ఆసక్తి కానుగా వచ్చిన ఎఫ్ చిత్రం ఘన సాధించడంతో దానికి సీక్వెల్ చేయాలని దర్శక నిర్మాతలు అనిల్ రావుపుడి దిల్ రాజు భావించారు అయితే కరోనా కారణంగా ఆ ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి మొదలు కాలేదు అలానే పూర్తి కాలేదు మొత్తానికి ఇప్పుడు ఎఫ్ త్రీ రూపుదిద్దుకొని జనం ముందుకు వచ్చింది ఎఫ్ సినిమాలో ప్రేమ పెళ్లి కారణంగా క్రియేట్ అయ్యే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ పై దృష్టి పెట్టిన అనిల్ రావిపూడి ఇప్పుడు అన్ని వర్గాలను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో మరి ఎఫ్ టూ ప్రేమ పెళ్లి కారణంగా క్రియేట్ అయ్యే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ పై దృష్టి పెట్టిన అనిల్ రావిపూడి ఇప్పుడు అన్ని వర్గాలను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో మనీ ఫ్రస్ట్రేషన్ ను బేస్ చేసుకుని ఈ కథను రాసుకున్నాడు ఇక పెద్ద పెద్ద కలలు కనడం వాటిని సాకారం చేసుకోవడానికి త్వరగా డబ్బులు సంపాదించుకోవడం అందుకోసం అడ్డదారులు తొక్కడం మనిషి బలహీనత ఆశ ఉంటే తప్పులేదు కానీ అది దురాశ అయితేనే చేటు ఈ సినిమాలోని ప్రతి పాత్ర అలాంటి దురాశ కలిగిందే కావడం విశేషం ఆ దురాశ వారికి ఎలాంటి పరీక్షలు పెట్టింది వాటిని ఈ మధ్యతరగతి మనుషులు ఎలా తట్టుకున్నారు అనేది ఇందులోని మెయిన్ పాయింట్ సినిమా చూస్తున్నంతసేపు మనం మరో ఆలోచన లేకుండా ఆ వినోదాన్ని ఆస్వాదిస్తాం అయితే దర్శకుడు అనిల్ రావు పూడి కేవలం వినోదానికే పెద్దపీఠం వేసి వదిలేయకుండా చివరిలో చక్కని సందేశాన్ని సైతం అందించాడు ఎఫ్ టూలోని పాత్రలను మాత్రమే తీసుకుని మోర్ ఫన్ క్రియేట్ చేయడం ఈ సినిమాకు సంబంధించిన మరో విశేషం అందువల్లే దీన్ని ఎఫ్ టూకు సీక్వెల్ అని చెప్పలేం ఎందుకంటే అందులో వెంకటేష్కు కుటుంబమే ఉండదు కానీ ఇందులో ఉంది అలానే వరుణ్ తేజ్ ముందు సినిమాలో తల్లి చాటు బిడ్డ కానీ ఇందులో అతని ఫ్యామిలీ మనకు కనిపించదు పైగా ఆ చిత్రంలో లేని కొన్ని పాత్రలను ఈ సినిమాలో చూపించారు కొన్ని సీన్లలో వెంకటేష్ అద్భుతమైన కామెడీని ప్రదర్శించాడు అతడు గతంలో నటించిన ఎంటర్టైన్మెంట్ మూవీస్ కొన్ని ఈ సినిమాను చూస్తుంటే గుర్తొస్తాయి వెంకీ రఘుబాబు కామెడీ ట్రాక్ ఎఫ్ టూలో బాగా పేలింది ఇప్పుడు ఈ సినిమాలోనూ దాన్ని మించిన వినోదాన్ని వీరిద్దరూ అందించారు రేచికటి ఉన్న వ్యక్తిగా వెంకటేష్ మంచి ఫన్ క్రియేట్ చేశాడు అలానే వరుణ్ తేజ్ కారణం కారణమేంటనే దాన్ని కూడా చాలా కన్వీనియంట్గా అనిల్ రావుపూడి తెలియజెప్పారు నారప్ప దృశ్యం టూ వంటి సీరియస్ సినిమాల తర్వాత వెంకటేష్ ఈ మూవీ చేసి తన అభిమానుల ఆదరణ చురగొన్నాడు అలానే ఎంతో కష్టపడి చేసిన గనీ మూవీ పరాజయంతో కాస్తంత ఢీలా పడ్డ వరుణ్ తేజ్కు ఈ మూవీకి లభిస్తున్న ఆదరణ ఎంతో కొంత ఊరటను కలిగించేదే ప్రతి ఒక్క నటుడి మీద అనిల్ ప్రత్యేక దృష్టి పెట్టాడనేది ఆయా పాత్రల మేనరిజంను గమనిస్తూనే అర్థమవుతుంది పూజా హెగ్డే తన డాన్సింగ్ స్కిల్తో థియేటర్లోని కుర్రకారులలో కొత్త జోష్ నింపింది అనిల్ రావుపూడి రాసుకున్న మాటలు సహజంగా ఉన్నాయి ఇక దేవిశ్రీ ప్రసాద్ ఈ మూవీలోని ప్రతి పాటను ఓ స్పెషల్ నెంబర్గానే భావించి ట్యూన్ చేస్తున్నట్లు అనిపించింది అలానే శ్రీరామ్ డిఓపి కూడా స్పెషల్గా ఉంది ఓవరల్గా మనకు మోర్ ఫన్ అందించడం కోసం అనిల్ రావుపూడి చేసిన కృషి తెర మీద కనిపిస్తుంది అలానే అతని నమ్మకాన్ని విశ్వసించి ఎలాంటి రాజీ పడకుండా దిల్ రాజు నిర్మాత శిరీష్లు ఈ సినిమాను నిర్మించారు ఆ విలువలు మీద కనిపిస్తాయి ఈ సినిమా కోసం తెలంగాణ ప్రభుత్వం టికెట్లు రేట్ సైతం పెంచకపోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ధైర్యంగా థియేటర్స్కి వెళ్ళి ఎఫ్త్రిని చూసి ఎంజాయ్ చేయొచ్చు